GK9 న్యూస్ కి స్వాగతం. మన ప్రాంతం వార్తలు ఎప్పటికప్పుడు మీ ముందుకు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బలజేపల్లి గ్రామంలో ముగ్గురు పాస్టర్లపై మతోన్మాదులు దాడి చేసి దుర్భాషలాడి క్రైస్తవ మతాన్ని కించపరిచిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై జిల్లా ఏఐసిసి సెక్రటరీ జడ్ లాజరస్, ఏఐసిసి అధికార ప్రతినిధి కె జాన్ బెన్నీ ఏఐసిసి నాయకులతో కలిసి తీవ్రంగా ఖండించారు. ఏఐసిసి జాతీయ అధ్యక్షులు జాన్ బెన్నీ లింగంకి విషయం తెలుపగా ఆయన సూచనల మేరకు శనివారం ప్రకాశం జిల్లా ఏఐసిసి నాయకులు, స్థానిక పాస్టర్లు అందరూ కలిసి ఆ గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శించి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్ఐ హరిబాబును కలిసి విన్నవించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఏఐసిసి సెక్రటరీ జడ్ లాజరస్, జిల్లా ఏఐసిసి అధికార ప్రతినిధి కె జాన్ బెన్నీ మీడియాతో మాట్లాడారు. ఏఐసిసి జిల్లా సెక్రటరీగా మరి దోర్నాల మండలము సందర్శించడం జరిగినది. మా యొక్క జాతీయ అధ్యక్షులు జాన్ బెన్నీ లింగం గారి యొక్క ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కమిటీ వారందరూ కూడా దోర్నాల మండలము మరి రావడం జరిగినది. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ మరి నాయకులు, పెద్దలు సింగా ఏసన్న గారు వారి యొక్క టీమును కలిశాం. తర్వాత బాధితులు మన మధ్యలో ఉన్నారు, బాధితులను కూడా కలిసి వారి యొక్క స్టేట్మెంట్ కూడా మేము విన్నాం. మరి అదే రీతిగా దోర్నాల మండలం ఎస్ఐ గారిని కూడా మేము కలవడం జరిగినది. మరి బలజపల్లిలో దేవుని సేవకుల పట్ల మరి శివశక్తి మరి రకరకాలైనటువంటి వారి మీద చేసినటువంటి ఆ యొక్క దాడి విషయం, వారి మీద చేసినటువంటి ఆ అవమానకరమైనటువంటి విషయాన్ని ఏఐసిసి తరఫున మేము ఖండిస్తూ ఉంటున్నాం. మరి ఇంత అవమానకరమైనటువంటి పరిస్థితిని పాస్టర్లకు వారు చేశారు. మరి ఇది ఒక క్రైస్తవ లోకానికే చాలా చెడ్డపేరుగా, చాలా బాధకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉంటున్నాం. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పాస్టర్లకి ఇలాగా జరగకుండా ఉండాలని, వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మరి అధికారులు కూడా మేము కోరాం. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మరి ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు, మరి వారందరూ కూడా ఎమ్మట ఈ కేసు విషయంలో స్పందించి మరి మాస్టర్ గారి పక్షంగా వారు న్యాయం చేస్తారని మేము నమ్ముతూ ఉంటున్నాం. భవిష్యత్తులో ఇంకా మాస్టర్లకు కానీ క్రైస్తవ సంఘాలపైన కానీ ఇలాంటి పరిస్థితులు జరగకుండా మరి ఏఐసిసి మరి ప్రకాశం జిల్లా రాష్ట్ర అధ్యక్షులు గారు, మరి అదే రీతిగా స్టేటు మరి జాతీయ అధ్యక్షులు గారు అందరూ కూడా మరి మీకు అండగా నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ఎంతోమంది పాల్గొని మరి వారి యొక్క మరి స్టేట్మెంట్ను ఇవ్వడం జరిగినది. కాబట్టి దోర్నాల మండలము మరి ప్రెసిడెంట్ గారు, మరి కె డేవిడ్ రాజు గారు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు కూడా మాకు సహకరించినందుకు ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి రాబోయే దినాల్లో దైవ సేవకులైనటువంటి వారి మీద కేసు నమోదు చేయడం జరిగినది. వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఏఐసిసి మరి టీం వారు మేమందరం కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ మరి స్టేట్ కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ అందరం కూడా మీకు అండగా ఉండి మీరు అందరం కూడా కలిసి ఐకమత్యంతో మరి ఈ కార్యక్రమంలో కొనసాగి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా న్యాయం చేద్దామని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది. చూశారు, విన్నారు కదా బాధితుల యొక్క ఆక్రాందన. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో ఏర్పాటైందో. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అన్ని మతాలు అన్ని కులాలు సమానమని ఆయన చేసే పరిపాలనను ఓర్వలేనటువంటి కొంతమంది మతోన్మాదులు ఆయనకి చెడ్డ పేరు తేవడానికి, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి పాస్టర్లు క్రైస్తవేమో సపోర్టుగా ఉందని తలంచినటువంటి ఈ మతోన్మాదుల యొక్క దుష్టత్వంతో పాస్టర్లు మేము చేస్తున్న దాడిని మేము ఖండిస్తున్నాం. చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. చంపే అధికారం ఎవడిచ్చాడురా నీకు? ఎవడిచ్చాడు నీకు అధికారం చంపడానికి? ఎవరికి లేదు. అన్ని కులాలు అన్ని మతాలు, లౌకిక రాజ్యం ఇది. కాబట్టి దేవుడు ఇంకా మీదట మిమ్మల్ని క్షమించాలని మేము కోరుకుంటున్నాం.
ఇంకా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ మనసు మార్చుకోండి. మీరు చేసే విధానాలను, మీరు చేసే ఆ యొక్క దుష్ట చర్యలను బట్టి మేము చింతిస్తున్నాం. కాబట్టి మా జాన్మెన్ని గారు, లింగం గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి ఆ యొక్క పాస్టర్లో జరిగినటువంటి విషయాలను తెలుసుకున్నాం. అలాగే పోలీసు వారిని, ఎస్ఐ గారిని కలిశాం. వారు వారి విషయంలో ఎవరైతే దౌర్జన్యం చేశారో వారి విషయంలో ఎఫ్ఐఆర్ రాసి వారు ఎంక్వైరీ చేస్తున్నారు, న్యాయం చేస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. కాబట్టి ఇటువంటి చర్య మరి ఒకసారి ఈ దోర్నాల ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో, ఈ స్టేట్లో ఎక్కడ జరగకుండా చూడాలని హోంమంత్రి, గౌరవనీయమైనటువంటి హోంమంత్రి గారైనటువంటి సుచరిత గారికి కూడా మేము ఇక్కడి నుంచి ఏఐసీసీ తరఫున మేము తెలియపరుస్తున్నాం. ఇటువంటి చర్యలు జరగకుండా న్యాయం చేయాలని మేము విన్నవిస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను.